నమస్తే, వెల్కమ్ టు అనంతగిరి న్యూస్. రోహిణి కార్తీ బాణుడి ప్రచండ ప్రతాపానికి ఉక్కిరి బిక్కిరైన ప్రజలు. మృగశిర కార్తీలో ఊపిరి పీల్చుకుంటారు. గురువారం నుండి మృగశిర కార్తీ ప్రారంభమైంది. మృగశిర కార్తీ ప్రవేశాన్ని వర్షారంభానికి సూచనగా భావిస్తారు. రోహిణి కార్తీలో రోళ్లు పగిలే ఎండగా సతమతమైన జీవకోటికి ఈ కార్తీలో రాళ్లు సహితం మెత్తబడతాయని ప్రజల నమ్మకం. మృగశిర కార్తీ మొదటి రోజుని ప్రజలు వివిధ ప్రాంతాల్లో మృగశిర మృగం మెరుగు మీర్లం పేర్లతో పండుగలు జరుపుకుంటారు. ఈ రోజు ప్రజలు బెల్లంలో ఇంగువ కలిపి తింటారు. ఇంగువ శరీరంలో వేడిని అధికం చేసి వర్షాకాలంలో సోకే జలుబు ఇతర వ్యాధులను నియంత్రిస్తుందని భావిస్తారు. మృగశిర కార్తి ప్రారంభం రోజు చేపలు ఇతర మాంసాహారం తింటే వ్యాధులు దూరమవుతాయని ప్రజలు నమ్ముతారు. ఇదిలా ఉంటే మార్కెట్లో వివిధ రకాల చేపలు 150 నుండి 500 వరకు విక్రయించారు. చేపలే ఉన్నాయి. అమ్ముతాము ఈరోజు నార్మల్ అప్పుడు 150 రూపాయలు అమ్ముతాము. ఈరోజు 180. ఏం చేప? జల్ల. రవ్వ చేప 160 అమ్ముతాము రెగ్యులర్గా. ఈరోజు మాత్రం 200 అమ్ముతున్నాము. ఈ పెద్ద చేపలు గ్యాస్ కట్ నార్మల్ అప్పుడు 160. ఈరోజు పండగ కాబట్టి 200 కేజీ అమ్ముతున్నాము. ఈ చేపలన్నీ సేమ్ రేట్ 200 కేజీస్. కొరమెన్ అదే ధర, పాత ధర 500 కేజీ అమ్ముతున్నాము. ఫైవ్ 100 కేజీ కొరమెన్, నాటు కొరమెన్ మళ్ళీ తగ్గించి 500 అమ్ముతాం. అందరికన్నా తక్కువ అమ్మేది నేనే. ఎవరన్నా గిరాకు వస్తే నా దగ్గరకు వచ్చేసేయండి. సరే, ఈ కొరమెను 600 కిలో 500 కడిగిస్తున్నాము. ఇగో ఈ జల్ల రెగ్యులర్గా 150, ఇప్పుడు 200. ఇగో ఇది రూపచంద్ రెగ్యులర్గా 160, ఇప్పుడు 200. ఇగో ఇది బొచ్చ రెగ్యులర్గా 160, 200. అవి రవ్వ ఎక్కడ చెరువుంటే అక్కడ కొనుక్కొస్తాం సార్. మేము కొడంగల్ పోతాం, పరిగి పోతాం. ఇక్కడ లోకల్ అన్నట్టు ఏం లేదు. ఎక్కడ ఉంటే అక్కడ పైసలు పెట్టి కొనుక్కోవచ్చు. గిరాకీ అలాగే చల్లగానే ఉన్నాయి, అంతేం లేదు. పోయినసరికన్నా ఇంకా చల్లగా అయిపోయింది.